పెద్దదినా చిన్నదినా ఇవాళ పచ్చళ్ళు కూరలు ఏం లేవు బాబు ఈ రోజు అసలు పొయ్యే వెలిగించలేదు నేను తీసుకోవడానికి రాలేదు ఇవ్వడానికి వచ్చాను ఇదిగోండి 10 రోజులు సరిపడే వెచ్చాలు శుభ్రంగా వాడుకోండి వండుకోండి రేయ్ ఆసు డకి ఇదిగో బిస్కెట్లు తినండి థాంక్యూ సరే పద్మ ఇదిగో చాక్లెట్లు శుభ్రంగా తిను కరెంట్ బిల్లు స్కూల్ ఫీజులు కూడా కట్టేశాను ఇదిగో ఫ్యూజు రసీదులు ఇక మీద మీకు ఏం కావాలన్నా నన్ను అడగండి ఏంటక్క సత్తిబాబు ఇలా పాడైపోయాడు బాగా చెడిపోయాడు లేకపోతే ఇవన్నీ ఎందుకు చేస్తాడు అరే సత్తిబాబు ఏంట్రా ఇది ఇంపోర్టెడ్ నీకే ఇయే నీకే తమ్ముడు నువ్వు మా కోసం ఇంతగా తెగించావా మీ బాధలు చూడలేక మిమ్మల్ని ఆదుకోవాలని డిసైడ్ అయిపోయాను థ్యాంక్స్ రా తమ్ముడు అవును ఇల్లమ్మాలనుకున్నప్పుడు నాకు చెప్పకుండా ఆ బావగారికి ఎందుకు చెప్పారు ఆ మాత్రం రేట్ నేను ఇవ్వలేనా మిమ్మల్ని అమాయక చేసి చిరో 5 లక్షలు చిల్లరేంచుకుంటానని అంటగా అవునరా మీ రక్తం పంచుకుపెట్టిన తమ్ముడుగా అలా కొట్టేసామంటరా కొట్టలేదు అఫెక్షన్ తో తట్టాను కొంచెం ఎక్కువైంది ఈ అన్యాయాన్ని సహించలేను 5 లక్షలు కాదు 5 లక్షలు 5 వేలు ఇస్తాను మీ వాటాలు కూడా నాకు రాసేయండి డీల్ మిస్రా బావ దగ్గర అడ్వాన్స్ అయిపోయాం ఇదిగో వాడు అడ్వాన్స్ వాడు మొహం మీద కొట్టి ఇల్లు అమ్మని చెప్పేయండి దీని మీద చెరో సంతకం పెట్టండి ఇదేంటిది నాకు అమ్మినట్టుగా అగ్రిమెంట్ అన్ని రెడీ చేసుకుని వచ్చామన్నమాట లేకపోతే బావగాడు అసలు గుంటనక్క మిమ్మల్ని మోసం చేసి చెంపలేసుకోగలడు నిజమే కానీ అగ్రిమెంట్ చేయాలంటే నువ్వు మాకు టోకెన్ అడ్వాన్స్ ఇవ్వాలి కదా తమ్ముడు ఇవ్వాలి ఇస్తాం ఇదిగో మిగతా డబ్బులు 10 రోజులు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకుంటాను నువ్వు మాట తప్పితే ఇల్లు బావగాడి పేరు రాహేస్తావమ్మా అలాగే సంతకం పెట్టండి